ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 2029 లోను ఇండియా కూటమి విపక్షానికి పరిమితం అవుతుందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నాలుగోసారి కూడా ఎన్డీఏని అధికారంలోకి అప్పుడు కూడా మోడీనే ప్రధాని అవుతారన్నారు. గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకున్న స్థానాల కంటే ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయంటూ సెటేరేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగుతుందని పదే పదే ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం పూర్తిగా ఐదేళ్ల పాటు కొనసాగుతుందని వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు అమిత్ షా. పక్ష్ కో జో చేంచే కర్నీ హై కర్నే దిజియే ఆప్ చింతా మత్ కరియే 29 మే భీ ఎన్డీఏ హీ ఆయేగా మోదీ జీ. उनको लगता है कि कुछ सफलता मिलने से हम चुनाव जीत गए. उनको ये मालूम नहीं है कि तीन चुनाव में कांग्रेस को जितनी सीटें मिली उससे ज्यादा सीटें बीजेपी इस चुनाव में जीती. ये उनको मालूम नहीं है. और उनके पूरे गठबंधन की टोटल जितनी सीटें हैं अकेली एनडीए के एक ही दल बीजेपी की इनसे ज्यादा सीटें हैं. मैं ये लोग जो अस्थिरता फैलाना चाहते हैं वो बार बार कहते हैं कि ये सरकार चलने वाली नहीं है. मैं उनको एक विश्वास दिलाने आया हूं. उनको विपक्ष के मित्रों को जनता को तो भरोसा है ही न केवल ये सरकार पांच साल पूरा करेगी अगली टर्म भी इसी सरकार की है. विपक्ष में बैठने की तैयारी रखना और ढंग से ऑपोजिशन में काम करने की